विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వర విమలపట కమలకుటి పుస్తక కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం ఆయన అసలు ప్రార్థన ప్రారంభిస్తూ మొట్టమొదట భగవంతుడిని అడిగింది ఇది అవినయమపనయ విష్ణో స్వామి నాకున్న అవినయాన్ని తీసేయి అవినయము అంటే వినయము కానిది గర్వము ఆ గర్వాన్ని తీసేవయా గర్వాన్ని తీసేస్తే నేను బాగుపడతాను కాబట్టి స్వామి నాకు అది వద్దు అది కానీ తీసేస్తే నేను మర్యాదతో బ్రతకడం అలవాటు చేసుకుంటాను కాబట్టి ఆ గర్వం నాకు తీసేయమని ప్రార్థన ప్రారంభం చేశారు అంటే ఆ మదం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతుంది ఇందులో మీరు ఒక విషయాన్ని ఒక గంభీరమైన విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది గర్వము వినయము పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి అవి ఎంత చమత్కారంగా ఉంటాయి చెప్పాలి అంటే రా శంకర భగవత్పాదులకి చెల్లుతుంది రామకృష్ణ పరమహంసకి చెల్లుతుంది పరమహంస ఒక చిన్న కథ చెప్పారు ఒకప్పుడు ఈ గర్వం గురించి ఓ శిష్యుడు నదిని దాటవలసి వచ్చింది బాగా లోతుగా ఉంది చాలా తొందరగా వెళ్ళాలి తన గురువు గారి మీద ఆయనకి తిరుగులేని నమ్మకం గురే గురువు ఆయన ఏం చేశాడు గురువుగారి పేరు చెప్తూ నమః 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 గురువుగారి నమస్కారం గురువుగారికి నమస్కారం గురువుగారికి నమస్కారం అనుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు గురువుగారు వచ్చారు వెనక నుంచి చూస్తున్నారు ఇప్పుడు వీడు నన్ను తలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీడికి వీడు ముగిపోవట్లేదు ఏమిటా పైగా పుట్టాడు వీడికి మోకాళ్ళంతా కూడా రాలేదు నది వీడు వెళ్ళిపోయాడు నాలో ఇంత శక్తి ఉందా నా ఇంత గొప్పతనం ఉందా అని నేను 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 అంటే ఆయన దిగాడు ములిగి కొట్టుకుపోయాడు గురువుగారి మీద భక్తితో వినయంతో వెళ్ళిన వాడు ఒడ్డెక్కిపోయాడు నేనింతటి వాడిని అనుకుని నేను నేనంటూ వెళ్ళిన గురువుగారు కొట్టుకుపోయాడు అంటే వినయం గట్టెక్కించేస్తుంది గర్వం ఉంచేస్తుంది కాబట్టి గురువుగారు గురువుగారు అనిపించుకుని గర్వం పెంచుకునే కన్నా గురువుగారు గురువుగారిని పిలిచి నమస్కారాలు పెట్టి వినయం పెంచుకునే వాళ్ళే ఉత్తములు కాబట్టి అలా పిలిపించుకుని నమస్కారాలు ఎట్టించుకోవడం ఎంత బరువో ఎంత ప్రమాదకరమో అర్థమైతే రోజు ఆ నమస్కారాలు ఎట్టించుకునే వాళ్ళు ఆ పిలిపించుకునే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన స్థానాల్లో ఉంటారో అర్థం కాబట్టి ఆ గర్వం అన్నది అంత ప్రమాదకరమైనది సుమా అంటారు అలాగే ఇందులో ఒక విషయాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వినయము ఎక్కడున్నదో అది మనిషిని గౌరవానికి తీసుకెళ్ళిపోతుంది ఒకనాడు అతిశయం ఉండొచ్చు అది వేరు విషయం ఒకనాడేదో గర్వం ఉంది కానీ ఆ గర్వం పోయింది ఇది నాకు ఉండకూడదని తెలుసుకున్నాడు ఆ గర్వం పోయింది ఆ గర్వం పోయి తల ఉంచేసిన వాడెవడో వాడు తరించిపోతాడు నేను తల ఉంచలేను అని అభిమానానికి పోయినవాడెవరో వాడు ఎప్పటికీ అంతే అలాగే ఉంటాడు వాడి ఎందు మౌలికమైన మార్పు తరించగలిగిన లక్షణం అన్వయం కాదు దీనికి మూకశంకరులు అన్వయం అయ్యేటట్టుగా పాదారవింద శతకంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం వారు ఏం చెప్పినా అద్భుతమై మహాత్ములు చెప్పేవన్నీ అద్భుతాలు కాకుండా ఇంకోలా ఎలా ఉంటాయి దానికి వారు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు తవత్రస్తం పాదాత్ కిశలయమరణ్యాంతరమగా పరం రేఖారుం కమలముయే వాశ్రీతమూత్ జితాం కామాక్షిత యుక్త పరిభవే విదేశే వాసో వా నిజరిపో తవత్రస్ పాదాళయమరణ్యారమగాత్ అమ్మవారి పాదాలు చాలా కోమలంగా ఉంటాయి చాలా పల్లవంగా ఉంటాయి చాలా మృదువుగా ఉంటాయి కదూ అందుకని అమ్మవారి పాదాలతో పోల్చాలంటే ఏం చేస్తారు రెండిటిని ఉపమానాలుగా వేస్తూ ఉంటారు ఒకటి చిగురుటాకు లాంటి పాదాలు అంటారు ఎందుకంటే చిగురుటాకు మెత్తగా కోమలంగా ఉంటుంది కదా అది ఏ చిగురుటాకైనా సరే తుమ్మ చెట్టు చిగురుటాకైనా కోమలంగా పల్లవంగా ఉంటుంది దానికి అందుకే పల్లవం అని పేరు వస్తాడు చిగురుటాకుతో పోలుస్తారు రెండు పద్మంతో పోలుస్తారు మనతో పోలుస్తారు కదా అమ్మవారి పాదాలు అసలు మనకి ఎంత గొప్ప మనతో అమ్మవారి పాదాలని పోల్చారంటే మనం ఎంత సుకుమారంగా ఉంటాం ఎంత కోమలంగా ఉంటాం ఎంత మెత్తగా ఉంటాం ఓసారి వెళ్ళి పాదాలు చూసొద్దాం మనతో పోల్చారంటే మనం చాలా గొప్పవాళ్ళం కదా అంటే గర్వంతోనేనా వచ్చారు వినయంతో వచ్చారా గర్వంతోనే కదా వచ్చారు వచ్చినప్పుడు గర్వం ఉంది ఇద్దరు వచ్చారు వచ్చి అమ్మవారి పాదాల వంక చూసేయటం చిగురుటాకు చూసింది పద్మము చూసింది చిగురుటాకు చూశాను కొద్దిటా చీచి 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 అనవసరంగా వచ్చాను నా బతుకు బతుకెక్కడా నేనెక్కడ ఆవిడ పాదాలెక్కడా ఇవాళ్ళ చిగురుటాకునేమో రెండు రోజులు పోయాక పెద్ద ముదురాకుని కదూ ఆ తర్వాత కన్నాలు పడ్డ ఆకుని తర్వాత ఎండుటాకుని తర్వాత రాలిపోయేదాన్ని మట్టిలో కలిసిపోయేదాన్ని నేనెక్కడా ఆవిడెక్కడా నాకుండే ఈ పరిణామక్రమం నాకుండే ఈ మార్పులు ఆవిడకున్నాయా ఆవిడికి లేవు ఇది తెలియకొచ్చాను అనుకుని గర్వం పోయింది ఏం చేయాలి ఆవిడ పాదాల మీద పడిపోతే గొడవ వదిలిపోతుంది కదా అలా అంగీకరించలేకపోయింది అలా అంగీకరించలేక ఏమిటో వచ్చాం కానీ ఇంటికి వెళితే అందరూ అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదని అడవికి వెళ్ళిపోయింది ఎవరు కనపడకుండా ఉంటారు అందుకని ఆ అడవిలో చెట్లన్నీ ఉంటాయి కదా చెట్లకి చిగురుటాకులు ఉండడానికి కారణం అదే చిగురుటాకులు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే చెట్లకు ఉంటాయి చెట్లు ఎక్కడెక్కు ఉంటాయంటే అడవిలో ఉంటాయి ఆఖరికి అహంకారానికి పోయింది అరణ్యవాసానికి పోయింది పోయి ఇప్పటికీ ఆ చిగురుటాకులన్నీ ముదురాకులు అవుతూనే ఉన్నాయి ఎడ్డుటాకులు అవుతూనే ఉన్నాయి చిరిగిపోతూనే ఉన్నాయి కింద పడిపోతూనే ఉన్నాయి భూమిలో కలిసిపోతూనే ఉన్నాయి అయినా అది మాత్రం అమ్మవారి మీద పాదాల మీద పడ్డానికి అంగీకరించలేదు ఉపయోగం ఏముంది పద్మం ఏం చేసింది అమ్మవారి పాద పద్మాలు అంటారు కానీ అమ్మవారి పాదం ఎక్కడా ఎక్కడ అమ్మ నా తప్పయిందమ్మా నాతో పోల్చారని గర్వానికి పోయానమ్మా నన్ను మన్నించనే అమ్మవారి పాదాల మీద పడింది అమ్మవారు ఏం చేసింది నిర్మాల్యం అని నా పాదాల మించి తీసిన కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తొక్కకుండా పక్కన పెట్టవలసిందే మార్పొచ్చి వినయంతో ఉన్నావు కాబట్టి శాశ్వతంగా పద్మరేఖని నా పాదాల్లో ధరిస్తానంది అమ్మవారి పాదాల్లో పద్మరేఖ ఉంటుంది పాణి పద్మదళాకారౌపాదవుతే స్వస్తికాయుతవు అని దివ్య చిక్షణాలు ఉంటాయి ఆ దివ్య చిక్షణాల్లో పద్మరేఖ ఒకటి పద్మరేఖ ఎందుకుంటుందంటేట పద్మం ఆవిడ పాదాల మీద పడిపోయింది కాబట్టి పడకుండా ఆవిడిపోయిన చిగురుటాకు అడవిలో అలాగే పుడితో చూస్తుంది పుడితో చూస్తుంది అడవిలో అరణ్యవాసం చేస్తుంది బుద్ధి తెచ్చుకుని ఒకసారి గర్వం వచ్చిన వినయంతో పడిపోయిన పువ్వు శాశ్వతంగా పద్మరేఖ అయిపోయింది నిర్మాళ్యం అయిపోయింది కళ్ళ తల తలమీద పెట్టుకుంటున్నారు కొప్పులో పెట్టుకుంటున్నారు మహా అయితే చల్లగా ఉన్నా తీసి పక్కన పెడతారు ప్రతినిధిగా ఒక్క పువ్వు అయినా ఎదురుకుండా పెట్టుకుంటారు తప్ప అవమానించారు కదా ఎందుకంటే దానికి ఆ సౌభాగ్యస్థానం అబ్బింది అది అమ్మవారి పాదాలని చేరింది కాబట్టి అని మూకశంకరులు పాదారవింద శతకంలో మదం ఉన్నవాళ్ళు పాడవడానికి వినయం ఉన్నవాళ్ళు తరించడానికి ఉన్నా గర్వం విరిగితే మళ్ళీ ఎంత గొప్పది చెప్పడానికి ఎంతో అద్భుతంగా ప్రయోగించారా అన్నట్టుగా ఈ రెండింటినీ ఉపమానాలుగా చెప్తూ చాలా గొప్ప శ్లోకాన్ని అందించారు ఎప్పుడు గర్వం విరగడానికి తేలిక మార్గం వినయం పొందడానికి పెద్దలు ఒకటి చెప్తారు టే ఆలోచించేప్పుడు నేను ఒకటే అనుకుంటే నేను ఇంత బలవంతుణ్ణి నాకు ఇన్ని తెలుసు అని అనుకుంటున్నావు కదా నువ్వు అనుకున్నవన్నీ అయిపోతాయా నువ్వు అనుకున్నట్టే అన్నీ అయిపోతే నువ్వు అనుకున్నట్టే కార్యాలు నడిచిపోతే నీ అంత గొప్పవాడు గొప్పవాడి లేడుగా గంటన్నర ప్రవచనం చేద్దామని రోజు వచ్చావు పది నిమిషాలే చెప్పి వెళ్ళిపోయావు ఆ రోజున ఎందుకు చెప్పాల గంటన్నర గంటన్నర నువ్వు చెప్పాలని వచ్చినా ఆ రోజు నీతో పది నిమిషాలే చెప్పించాలనుకున్నవాడు ఒకడు ఉన్నాడు ఆ రోజు నువ్వు పది నిమిషాలే చెప్పి మిగిలిన సమయాన్ని అంతకన్నా ఎక్కువ అవసరమైన దానికి ఉపయోగించాలని వాడు నిర్ణయం చేశాడు నిమిత్తమాత్రం భవసవ్య సాక్షి అప్పుడు వాడి ఆజ్ఞ ఎగుతుందా నీ పరిశ్రమ ఎగుతుందా అప్పుడు దేనికి గర్వం నీకే శక్తి ఉందని నువ్వు అన్నీ చేయగలను అనుకుంటున్నావు నువ్వు అనుకున్నట్టే అన్నీ అయిపోతే నీ పైన లేరు అప్పుడు విర్రవీగు అలా ఉన్న ఆవిడే విర్రవీగట్లేదు నీరీశ్వరా అన్న ఆవిడికే లేదు ఇక నీకు పేర్లో ఏదో ఎక్కడో ఈశ్వరా కలిస్తే విర్రవీగుతానంటే ఎలా కుదరదు కదా అందుకని నువ్వు అనుకున్నవన్నీ జరగట్లేదంటే నీ మీద ఎవరో ఉన్నారు కదా వాడు నీకు ఎదురుకుండా కనపడి చెప్పడు కదా నువ్వు అనుకున్నది అవుతుందని అవదని చెప్పడు కదూ అయినప్పుడు అయినా అవ్వకపోయినా వాడి ఆజ్ఞాన్ని నువ్వు అన్వయం చేసుకుని అనుగమించగలిగితే వినయం అప్పుడు నా శక్తి కాదు ఇంకొకరి అనుగ్రహం కూడా తోడు కావాలని నీకు అర్థమవుతుంది రాముడు ఎవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుందాం అనుకున్నాడు తండ్రి పిలిచాడు అంగీకరించాడు పట్టాభిషేకం భంగం అయిపోయింది లక్ష్మణుడికి కోపం వచ్చింది దశరథుడిని ఓడించి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు ఆయన అన్నాడు నిన్న పిలిచి పట్టాభిషేకం ఎవరు నాన్నగారు ఇప్పటికీ చెయ్యాలనున్నది ఎవరికి నాన్నగారికి మరి ఎందుకు చేయలేకపోతున్నారు నిన్నటి వరకు అంత ప్రేమగా చూసిన కైకమ్మ రాత్రికి రాత్రి ఎందుకు మారింది అసంకల్పితమే యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య తత్ అది ఈశ్వరాజ్ఞ ఈశ్వరుడు కళ్ళ ముందు కనపడివ్వడు ఫలితాలు కనపడకుండా ఇస్తాడు ఫలితాలు ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో దాన్ని అనుగమించు అనుసరించు అంటే దైవం మీద తిరగబడ్డం నీకు ఎలా సాధ్యం నువ్వు అనుకున్నవే అయిపోతే గొప్పతనం కాదు కొండడు పాలు తోడుకోవడానికి కొద్ది పెరుగు చాలు ఖచ్చితంగా శాస్తి ప్రసాదం ప్రసాదం పార్థివాత్మదహ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సుందరకాండలో సీతమ్మ సముద్రమంత మనుష్య ప్రయత్నం ఉండొచ్చు చిటికెడు ఈశ్వరానుగ్రహం దానికి కలవకపోతే సముద్రమంత నీ పురుష ప్రయత్నము కూడా ఫలించే అవకాశం ఉండదు అది ఫలించదు సరిగదా వ్యతిరేక ఫలితాన్ని కూడా ఇవ్వచ్చు నువ్వు చేసిన ఇంత పరిశ్రమ అప్పుడు ఏమనాలి నువ్వు ఒక్కడివే కర్తవా నీ తెలివితేటలతో నువ్వు చేసిన పనులు ఫలితాలు ఇచ్చేస్తాయా ఇవ్వవు ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు వాడు ఏం చేస్తుంటాడు తాను ఒక సంకల్పం చేశాడనుకోండి ఆయన నువ్వు చేద్దామనుకున్నది చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు భయపడకూడదు అప్పుడు బెంగపెట్టుకోకూడదు అలా బెంగపెట్టుకోకుండా నిలదొక్కుని నిలబడగలగాలి రెండు అదే సమయంలో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం కాదు అన్నీ చేయగలిగిన వాళ్ళం ఈశ్వరానుగ్రహం తోడు కావాలి అన్నప్పుడు ఈశ్వరుడు గొప్పగదు ఆయన అనుగ్రహం నీ పరిశ్రమ దేనికి పనికి వచ్చింది భర్తృహరి అద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని చూపిస్తాడు అందులో అందులో ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూపించాడు చూపించి అన్నాడు రాత్రి మూషకంబు వివరం బొనరించి కరండబద్ధమై భీతిలి చిక్కి ఆశ చెడి పెద్దయుడస్సిన పాము సంపాతము చెందే దాని తిని పాము తొలంగే బిలంబు త్రోవనే ఈ తరిహాని వృద్ధులకు నెక్కటి దైవమ కారణం బగున్ ఎంత గొప్ప ఉపమానం చెప్పాడో చూడండి రాతిరి మూషకంబు వివరం బొనరించి కరండబద్ధమై భీతిలి చెక్కి పెద్దయు డస్సిన పాము వాత సంపాతము చెంది ఎవరో ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక పెద్ద త్రాచుపాముని పట్టుకున్నాడు పట్టుకుని దాన్ని వెదురుపేళ్ల బుట్టలో పెట్టాడు అంత పెద్ద పాము అది ఏం చేయాలి ఇంత వెదిరిపేళ్ల బుట్టలోనే చుట్టుకు పడుకుంది మరి ఏం చేస్తున్న చోటు అంతే ఉంది దాని మీద పేళ్ల బుట్ట మూత పెట్టాడు పోని పైకి ఏమైనా చూద్దాం ఎక్కడ ఎవరు ఉన్నారు ఏమిటి అంటే తనంత పేడ రాశాడు అందుకని కనపడదు కటిక చీకటి ఇలా కదలడానికి లేదు అలాగే పడుంది చుట్ట చుట్టుకని ఒక రోజు అయింది రెండు రోజులు అయిపోయింది దానివల్ల ఏమైంది అది భీతిలి చిక్కి కదలలేను మూత తీసి కొడతాడో ఇలాగే మూత పెట్టి ఉంచి చంపేస్తాడు భయం సగం చంపేస్తుంది కదా మనిషిని అందుకని భయపడిపోయింది ఆశ చెడి ఇక నేను బయటికి ఎడతాను నేనేదో తింటాను నేను తిరుగుతాను అన్నమాట ఒట్టిది నేనేం చేయలేదు అనుకుంది పెద్దయుడ వాత బాగా అలిసిపోయి ఇక నేను చచ్చిపోవడం తప్ప మార్గం ఏం లేదు ఆఖరి ఊపిరి ఎప్పుడో అవుతుందని అలా పడుకుని తప్ప రాత్రి అయింది రాత్రి అయితే మాత్రం లోపల ఉండడానికి తెలుస్తుంది ఏంటి చీకట్లోనే ఉండదానికి తెలియదు కదా ఇంతలో రాత్రి మూషకంబు వివరం బనరించి ఒక ఎలక బయలుదేరింది అదనుకుంది నేను పరిశ్రమ చేస్తాను కష్టపడితే సాధించలేనిది లేదు మంచి ఆహారం ఏదో ఈ బుట్టలో పెట్టాడు అందుకే మూత పెట్టి ఉంచాడు దీనికి కన్నం పెట్టి లోపల ఏముందో తింటాను అని అని అదేం చేసిందంటే కన్నం పెట్టి ఆ బుట్టకి లోపలికి వెళ్ళింది లోపల ఎవరున్నారు బ్రహ్మాండమైన పాముంది అదేం చేసింది పెద్దయుడసిన వాత సంపాతము చెందే దాని తిని పాము తొలంగే వెళ్ళిన ఎలకని పాము తినేసింది తినేసి ఎలక కన్నం పెట్టుకున్న లోపలికి వచ్చింది ఆ కన్నంలోంచే పాము బయటికి వెళ్ళిపోయింది ఎవరు కన్నం పెట్టి లోపలికి వచ్చారో వాళ్ళు ఆహారం అయిపోయారు లోపల ఏదో ఉంది తిందామని ఆ ఎలకే ఆహారం అయింది ఇప్పుడు దానికి బలం వచ్చింది ఆ కన్నంలోంచే బయటకు వచ్చింది ఎటో వెళ్ళిపోయింది పాము తొలంగి బిలంబు త్రోవనే ఆ కన్నంలోంచే వెళ్ళిపోయింది ఏ తరి హాని వృద్ధులకు నెక్కటి దైవమ కారణం బగుంది ప్రయత్నం చేసిన ఎలక ప్రయత్నం ఫలించిందా ఏ ప్రయత్నం చెయ్యకుండా పాము బయటికి వెళ్ళిపోయగలిగిందా ఆహారం దొరికిందా అంటే నీ ప్రయత్నం ఒకటి ఫలించేస్తుంది అంటే ఎలక కన్నం పెడితే దానికి మధ్యలో ఎక్కడో పాము కనబడి వెళ్ళిపోవచ్చుగా అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ ఆయన అనుగ్రహం కూడా కలగాలి కదూ అప్పుడు నీకు ఎలా మదం కలుగుతుంది ఎందుకు గర్వం కలుగుతుంది ఆయన అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు ఆయన ఉన్నాడు మహానుభావుడు ఆయన అనుగ్రహం కావాలి అందుకు ప్రార్థన అన్న మాట వచ్చింది ఆ అనుగ్రహాన్ని అపేక్షించడం అలవాటైపోతే నా అంత వాణ్ణి నేను నువ్వు ఎలా అంటావు ఎట్లా అనగలవు అప్పుడు వినయం వచ్చిందా లేదా అంటే అమ్మవారు మదం పోగొట్టడానికి ఇచ్చే మార్గాలలో ఇదొకటి అట్లాగే అదే భర్తృహరి ఇంకొక అద్భుతమైన ఉపమానం చూపిస్తాడు గురుడు గురుండు వాలు శతకోటి సుపర్వులు వాహినీపతుల్ సురభవనంబు కోట మధుసూధనుడున్ సైదూడు దంతి దిక్కరిపతి గాననొప్పు బలఘాతుయుదాయల కోడే అజిలో శరణము దైవమే పురుషశక్తి నిరర్ధకమిన్ని భంగులన్ అంటాడు సాక్షాత్ బృహస్పతి దేవేంద్రుడికి గురువు వాలు శతకోటి వజ్రాయుధం చేతిలో ఆయుధం సుపర్వులు వాహినిపతుల్ దేవతలు ఆయన సైన్యం సురభవనంబు కోట స్వర్గలోకం ఆయన కోట మధుసూధనుడు సైదోడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సురసైన్యాన్ని కాపాడుతూ పక్కన దేవేంద్రుడికి తోడుగా ఉంటాడు దంతి దిక్కరపతి కాగనొప్పు ఏకంగా దిక్కులలో భూమిని మోసేటటువంటి దిగ్గజములన్నింటికి నాయకుడు ఐరావతం అటువంటి ఐరావతం ఆయనకి వాహనం దేవేంద్రుడికి అటువంటి వాడు దాయల కోడె ఆజీలో ఒక్కొక్కసారి రాక్షసుల చేతిలో ఓడిపోయాడు దేవేంద్రుడు అప్పుడు ఏం చెప్తావు ఇన్నున్నవాడు ఓడిపోవడం ఏంటంటే మన బలం పురుష ప్రయత్నం సరిపోతాయా సరిపోతాయా దైవానుగ్రహం కలిసి రావాలా మరి దేనికి గర్వం ఏముందని ఏం చేసేస్తానని నమ్ముతున్నావు ఈశ్వరానుగ్రహం లేకుండా చేయలేవని అర్థమవుతోంది కదా అప్పుడు మదం తగ్గడానికి మార్గం చెప్పారా లేదా అందుకని అది మనిషిని గర్వం తగ్గేటట్టుగా చేస్తుంది సుమా దైవం ఉన్నాడు ఆయన అనుగ్రహం కూడా నీకు అవసరం లేనినాడు నువ్వు ఎంత గొప్పగా ప్రయత్నించినా ఎంత నైపుణ్యం చూపించినా ఇదిగో పాము బుట్ట కొరికినట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు దంతాలకు ఎంత శక్తి ఉంటే మాత్రం ఎంత బాగా బుట్ట రాత్రి వేళ కొరికేస్తే మాత్రం ఏమైంది ఆహారం తినడం మానేసి ఆహారం అయిపోయింది దైవానుగ్రహం తోడు కావాలి కాబట్టి అది చాలా చాలా అవసరము అంటాడు ఇది ఎక్కడ ఏర్పడిందో అక్కడ ఆ మదం పోయినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళే సత్పురుషులు వాళ్ళకు ఉండే మొదటి లక్షణం ఏమిటంటే వినయమే ఎందుకు వినయం అంటే వాళ్ళు అది నమ్ముతారు మన గొప్ప కాదురా పైన ఇంకొక ఆయన ఉన్నాడు రా ఆయన అనుగ్రహం రా మన ఇలా నిలబెడుతోంది మనంత వాళ్ళ మనం కాదు మన గొప్ప కాదు ఆయన అనుగ్రహం లేని నాడు పూతిక పుల్లకి పనికిరావు అని వాళ్ళు నమ్మి ఉంటారు ఆ నమ్మి ఉంటారు కాబట్టి లోపల తల ఉంచి ఉంటారు అది వినయశీలు లక్షణం వాళ్ళు తల ఉంచారని చేతకాని వాళ్ళు కారు అది వాళ్ళ వినయం అది వాళ్ళ భక్తి అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ జోలికి వెళ్ళడమే ప్రమాదం దానికి భర్తృహరి ఉదాహరణ చెప్పాడు ఆ వినయం ఉన్న వాళ్ళ గురించి అద్భుతమైన పద్యం చెప్పాడు భవంతి నమ్రాస్తరవహ ఫలోద్గమై ఇది భర్తృహరి సంస్కృత శ్లోకం వాంబుభిర్దూర విలంబినో ఘనా అనుద్ధత సత్పురుషా సమృద్ధి స్వభావే వైష పరోపకారిణా తనకి ఏను లక్ష్మణకవి అద్భుతమైన అనువాదం చేశారు తరులతిరస గురుతగాంచు నింగి వ్రేలుచు అమృతమసంగు మీఘుడు ఉద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము అన్నాడు బోరడన్ని కాయలతోటి పళ్ళతోటి ఉన్న చెట్ల కొమ్మలు వొంగి ఉంటాయి ఇన్ని ఉన్నాయి మా దగ్గరని పైకి లేచి ఉండవు కొమ్మలు బాగా ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని త్రాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి వచ్చి దాహార్తితో ఉన్న జనానికి నీళ్ళు ఇవ్వడం కోసం వర్షం కురిపించడం కోసం త్యాగమూర్తి అయ్యి వస్తున్న నల్లమేఘం భూమికి చాలా దగ్గరగా వంగి వస్తుంది అంత కిందకొచ్చేసిందని నల్లమేఘం చేతకాంతి కాదు అంత నీరు పట్టుకొని వస్తున్నా అంత వినయంతో కిందకి ఒదిగింది అన్ని కాయలు పళ్ళు ఉన్న చెట్టు కొమ్మల కిందకి వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా భగవంతుడు ఉన్నాడు ఆయన అనుగ్రహము అని చెప్పి వినయం ఉన్న వాళ్ళు తల ఉంచి ఉంటారు లోపల ఏమీ లేనివాడు అహంకారంతో ఉన్నవాడు గర్వంతో ఉన్నవాడే పొగరబోతుతనంతో నా అంత వాణ్ణి నేనని తల ఎత్తుతాడు కాబట్టి వంగడం తప్పు కాదు నా అంత వాణ్ణి నేనని అనుకోవడమే తప్పు అని అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇస్తాడు ఇచ్చి భర్తృహరి ఆ వినయం ఉండవలసినటువంటి అవసరం గురించి మనకి నేర్పుతాడు మహానుభావుడు చెప్తూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు ఇవి లేకపోతే పక్కది వ్యర్థమైపోతుంది అన్నాడు ఇవి తెలుసుకోవలసిన విషయాలు సుమండి తెలియని నాడు జీవితంలో అన్వయం చేసుకోవడం కష్టం అవుతుంది ఐశ్వర్యస్య విభూషణం సుజనత శౌర్య వాక్ సంయమో శృతస్య వినయో విత్త వ్యయం అక్రోధస్తపస క్షమాప్రభవితు ధర్మస్య నిర్వ్యాజత సర్వేషామీ సర్వకాల విధం శీలం పరం భూషణం అన్నాడు ఇవి పక్కన లేకపోతే నీకు ఏది ఉన్నా పనికిరాదు స్మా అన్నాడు దేనికి ఏది ఉండాలి చెప్పాడు ఐశ్వర్యస్య విభూషణం సుజనత నీకు బాగా ఐశ్వర్యం ఉందా లక్ష్మీ కటాక్షం ఉందా నిన్ను పాడు చేయదు ఎప్పుడు మంచితనం ఉంటే ఇతరుల కష్టాన్ని చూసి కదిలిపోగలిగిన లక్షణం నీకుంటే లక్ష్మీ కటాక్షన్ని నిన్నేం ఇతరుల కష్టాన్ని చూసి పకపకా నవ్వగలిగినటువంటి క్రౌర్యం నీకుంటే ఆ ఐశ్వర్యం పాడు చేస్తుంది కాదు నువ్వు ఉపకారం చెయ్యాలి అంటే ముందు కరిగే లక్షణం నీకుంటే ఆ ఆర్ద్రత మంచితనం ఉన్న ఐశ్వర్యం నిన్ను పాడు చేయదు శౌర్యస్య వాక్సమ్యమో అలాగే ఎవరి దగ్గర మంచి బలం ఉందో వాడికి మౌనం ఉండాలి మంచి బలం ఉంది కదా అని అస్తమానం దాని విరగొట్టయినా దీన్ని జతగొట్టయినా అంటుండకూడదు అదే పనిగా అంటుంటే వాడు మహాగర్వం అండి ఎక్కడో తింటాడు జబ్బా అంటారు అందుని శౌర్యం ఉన్నవాడే మౌనం పాటించాలి జ్ఞానస్యోపశమ ఎవరు జ్ఞానము కలిగిన వారు ఉంటారో వారికే ఇంద్రియ నిగ్రహం ఉండాలి శృతస్య వినయో బాగా విని బాగా చదువుకుని విద్యని సుమపార్జించినటువంటి వారి దగ్గరే వినయం ఉండాలి లేకపోతే ఆ గర్వం సరస్వతీ కటాక్షం ఉన్న వాడికి చేరితే ఎంత ప్రమాదమో ముందే మొదలెట్టేం కదా అందుకని విత్తస్య పాత్రే వ్యయం ధనం ఉన్నందుకు ఏం చెయ్యాలి అంటే సత్పురుషులకు దానం చేస్తూ ఉండాలి మీరు నిలవండిపోయినా సరస్వతీదేవి ప్రవహించకపోయినా రెండు మురిగే నీరు ప్రవహించలేదనుకోండి చోట నిలవండిపోయింది అనుకోండి నీళ్ళు అయిపోయి దుర్వాసన వచ్చేయో సరస్వతీదేవి నేను ఎందుకు చెప్పాలి అని ప్రవహించలేదనుకోండి తన విద్య ఎందు తనకి మోహం కలిగితే అది తనని పాడు చేసిందా ధనం సత్పురుషులకి ఖర్చు పెట్టకుండా అదే పనిగా దాచేశారనుకోండి దానివలన ఏ పుణ్యం రాలేదా అందుకని ధనం ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే సత్పురుషులకు దానం చేస్తుండాలి దాన్ని కాబట్టి విత్తస్య పాత్రే వ్యయం అక్రోధ తపస తపస్సు చేసేవాడికి క్రోధం ఉండకూడదు విశ్వామిత్రోపాఖ్యానం మీరు విన్నారుగా క్రోధం ఉంటే మళ్ళీ పాపం ఆయన ఎన్ని మాటలు కింద పడి పైకి లేచి మహానుభావుడు బ్రహ్మర్షి అయ్యాడు క్షమాప్రభవితూ ఎక్కడ శక్తి ఉంటుందో అంటే గొప్ప అధికారం ఉందనుకోండి అక్కడ ఓర్పు ఉండాలి అందరూ చెప్పిన మాట వినేవాళ్ళు ఉంటారా మీరు ఎంత పవిత్ర కార్యం ఇవ్వండి అందులో అక్కర్లేని లోకలుకలు ముందు ప్రారంభం ఓర్పు ఉండాలి ఓర్పు లేకుండా మీరేం చేస్తారు కాబట్టి క్షమా ప్రభవితు ఎక్కడ పరిపాలనాంశం ఉందో అక్కడ ఓర్పుతో ఉండాలి ధర్మస్య నిర్వ్యాజత ధర్మాన్ని ఆచరించేటప్పుడు నేను ధర్మం చేస్తున్నాను నేను ధర్మ ధార్మికంగా ఉన్నానని అదే పనిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు నేను అన్నం తిన్నానని చెప్పుకుంటున్నావా నేను నిద్రపోతున్నానని చెప్పుకుంటున్నావా ధర్మం కూడా అంతే నీ ఉద్ధరణ కోసం నువ్వు చేస్తున్నావు సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరంభూషణం ఇది పక్కనుంటే ఇది కూడా పక్కనుంటే వాడే అవుతాడు అంటే విద్యకు పక్కనే ఉండాలి వినయం ఉండాలి ఇన్ని వేల మందికి పాఠం చెప్పినా తాను ఎంత బాగా వాళ్ళైనా ఎంత గొప్ప గొప్ప స్థితిని పొందిన వాళ్ళైనా వినయంతో ఉండగలిగితేనే ఆ విద్యకి రాణింపు కాదు అందుకని విద్యకి పక్కన వినయం ఉండాలి దేని పక్కన ఏది లేకపోతే పాడు చేస్తుందో చెప్తూ ఇది చెప్పాడు కానీ నాకు అనిపిస్తుంది ఇందులోకి ఎక్కడో అక్కడ రానివాడు ఎవడో ఉండడేమో అనిపిస్తుంది అందరూ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఇది ఉంది కాబట్టి ఇది నేర్చుకోవాలని నేర్చుకోవలసింది శ్లోకంలో పెట్టేశాడు అంత అద్భుతమైన శ్లోకంలో విద్యకి పక్కన వినయం ఉండాలి అని చెప్పారు అందుకే విద్యా దాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాధనమాప్నవుతి ధనాద్ధర్మం తత సుఖం అది చక్రం విద్యా వినయం విద్య వలన ఏం రావాలి అంటే ముందు వినయం రావాలి వినీతుడు వినీయుడు అప్పుడు వినయాద్యాతి పాత్రతాం ఆ వినయం ఉంటేనే పాత్రత పాత్రత్వాధనమాప్నవుతి ఆ పాత్రత కలిగితే ధనం వస్తుంది ధనాధర్మం ధనం వలన ధర్మాన్ని అనుష్టిస్తావు తత సుఖం ధర్మాన్ని ఆచరించి సుఖాన్ని పొందుతావు కాబట్టి విద్య వలన వినయం లేకపోతే వలన ఉపయోగం ఉండదు విద్య వినయము ప్రధానమైనటువంటిదై ఉండాలి రెండు తెలుసుకోవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయాన్ని ఇంకొక దాన్ని మనకి భర్తృహరి పరమాద్భుతమైనటువంటి రీతిలో అందించాడు మనకి వినయాన్ని ఇవ్వగలిగినటువంటి వాటిల్లో ఈ భగవత్ సంబంధమైనటువంటి విభూతి ఆ వినయము అందడానికి భగవంతుడున్నాడు పురుష ప్రయత్నం ఒక్కటి సరిపోదు ఈశ్వరుని యొక్క అనుగ్రహము తోడు కావాలి అన్నది ఎంత ప్రధానమైనటువంటిదో అంతే ప్రధానమైనటువంటిది మనకి ఎప్పుడూ కూడా మళ్ళీ 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 మంచి మాటలు వింటూ ఉండాలి దాని కొరకు సత్పురుష సహవాసము సత్సంగము సత్సంగము యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఎప్పుడూ మంచి విషయములు చర్చ జరుగుతూ ఉండాలి సత్సంగమునందు ఉన్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా దీన్ని ఎంత బాగా అని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకలా మాట్లాడుకోవడానికి ఉపయోగించుకోకూడదు మనిద్దరం కలిసి దీన్ని ఇంకా ఎంత బాగా చేద్దాం ముగ్గురం కలిసి ఎంత బాగా చేద్దాం మనందరం కలిసి ఎంత బాగా చేద్దాం అన్నదానికి పనికి రావాలి అంతేగాని జమ్మి చెట్టు కింద నుంచి ఉంటే ఇంకోరి గురించి మర్రి చెట్టు కింద నుంచి ఉంటే ఇంకోరి గురించి మాట్లాడుకోవడానికి సత్సంగాలు పనికి రాకూడదు అప్పుడేమవుతుంది వారు మనకన్నా అబ్బా ఎంత బాగా పట్టుకున్నారు వీరు ఎంత బాగా పట్టుకుంటున్నారు వీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎంత బాగా అభ్యసిస్తున్నారు అని మంచి కోణంలో ఆలోచించడం అలవాటైతే అది క్రమంగా అహంకారాన్ని తగ్గిస్తుంది అట్లా కాకుండా నీకు రంధ్రాన్వేషణం ఒక్కటే అలవాటైతే నీకు తెలియకుండానే నీ పడవకి రంధ్రాలు పడిపోతాయి అప్పుడు నదిలో ప్రయాణించి ఎలా అసలే అవుకుండా దాన్ని నిండా కన్నాలు చివికిపోయిన తాడు అగాధమంత లోతులో నుయ్యి దాన్ని కొంచెం గట్టిగా కొట్టావా పగిలిపోతుంది కుండ అది మెల్లిగా నీళ్లల్లో మునగాలి దాని నిండా కన్నాలు దాన్ని కొంచెం గట్టిగా లాగావా తాడు తెగిపోతుంది ఇప్పుడు ఆ నూతులో నీళ్లు తోడుకోవాలి అయ్యే పనే అవుతుందే కుండ గట్టిగా పట్టుకుంటే విరిగిపోతుంది కందాల్లోంచి కారిపోతాయి గట్టిగా లాగితే తాడుతీ అయిపోతుంది కుండని ఇలా ఇలా అనడానికి బిందెలా నీళ్లల్లో మునగదు అది అవుకుకుండా దాంతో నీళ్లు తోడుతున్నాడు నిన్ను ఎంత గొప్ప ప్రదేశంలో పెట్టినా ఇంకోళ్ళ యొక్క లోపాలు వెతకడం ఒక్కటే నీకు అలవాటైపోతే నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా నీ శీలాన్ని నువ్వు పెంచుకోలేవు ఎందుకంటే నీకు ఇచ్చిన అవకాశములు మృగ్యములు అయిపోతున్నాయి కారణం అందులో ఏం చేరుతుంది ఆ కుండలోకి ఎలా చేరుతుంది ఎలా పైకి వస్తుంది అది దాని దానివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది అసలు ముందు స్వభావం దోషం ఉంది ఆ దోషం పోకుండా నువ్వు పనికొచ్చేదానికన్నా పనికి మాలిన దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతుంటే వలన ఎలా కార్యాలు నడుస్తాయి ఎందుకు ప్రయోజనకరం అవుతుంది వ్యక్తులు చెయ్యి చెయ్యి కలుపుకుని ఎలా ప్రస్తావన చే ప్రస్థానం చేస్తారు అది ఎట్లా సత్సంగం అవుతుంది అప్పుడు అది నిర్వహించేవాడికి అవుతుంది కాబట్టి ముందుండవలసిన లక్షణం ఏమిటంటే నీకు ప్రతిదాన్ని దగ్గరికి తీసుకుని ఇతరుల ఎందు మంచి గుణాన్ని చూస్తూ పెట్టుకుని నువ్వు ముందుకు నడవాలి అదే రామాయణం మరి రామాయణంలో వానరులతో నేనేం చేస్తానంటే అన్నాడు ఆయన ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో వీడు పనికి మాలినవాడన్నమాట రాముడు అల్లా మరి నువ్వు దేనికి రామాయణం చదువుతున్నట్టు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళగలిగితేనే ఒక్కదానివి ఒక్కడివి ఏమీ చేయలేవు అందుకు సత్సంగం అందుకు అందరం కలిసి నడిచేది అప్పుడు నువ్వు ఒక చోటికి విడితే అక్కడ నువ్వు ఇతరుల బలం తప్ప నేను బలహీనత మాట్లాడినా అలా మాట్లాడవలసి వస్తే అది కొంతమందికే అధికారం అట్లా నాకు ఉండదు అని నువ్వు అనుకుని అట్లా బ్రతకడం అలవాటైతే నీకు గర్వం తగ్గుతుంది ఇతరుల ఎందు రంధ్రాన్వేషణ చేయడం ఒకటే నీకు అలవాటైతే ఎప్పటికీ గర్వమే పెరుగుతుంది అది నిన్ను ఎదగనివ్వదు ఏమవుతుందంటే ఇది మనకంటుకుంటుందే మోహ అన్న పరిస్థితి వస్తుంది అప్పుడు ఎవరికి దగ్గరయ్యావో వాళ్ళకి దూరం అవుతాం కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసినది గర్వం పోగొట్టుకోవడానికి మార్గం ఏది అంటే రంధ్రాన్వేషణలు మానేయడమే మానేసి ఒకరి ఎందు సుగుణములను మాత్రం చూడడమే ఎక్కువ అలవాటు చేసుకున్నారనుకోండి గర్వం తగ్గడానికి కారణమవుతుంది కాబట్టి అమ్మవారు నిర్మద అంటే ఆవిడికి ఇటువంటి లక్షణాలు ఏవి అన్వయింకావు ఇటువంటి లక్షణాలు ఏవి ఆవిడికి ఉండవు కాబట్టి ఆవిడ పరమ సంతోషంగా ఉంటుంది పరమ ప్రశాంతంగా ఉంటుంది అదే తల్లి ఏం చేస్తుంది మదనాసిని మనకున్న గర్వాన్ని ఆవిడ పోగొడుతుంది ఎప్పుడు పోగొడుతుంది ఆవిడ అనుగ్రహం లేకుండా నేనేం చేస్తాను జపో శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనా ద్యాహుతి విని ప్రణామ సంవేశసుకమఖిల ఆత్మర్పణదృష సపర్యాపర్యాయస్త వు ఇన్మే విలసితం ఒక్క ముద్ద అన్నం తినాలంటే తల్లి అనుగ్రహం ఉండాలి దంతములు పనిచేయాలి ఒక మాట మాట్లాడాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి లేకుండా మాట ఎలా వస్తుంది సకలమపి ముద్రా విరచన ఓ ముద్ర పట్టాలంటే ఓ మంత్రం జపం చేయాలంటే నిద్రపోతే నిద్ర పట్టాలంటే మన సొత్త ఆవిడ అనుగ్రహం ఉండాలి బడలిక తీరాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి సత్సంకల్పం కలగాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి ఓ మంచి పని చెయ్యాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి ఆవిడ అనుగ్రహం లేకుండా నువ్వేం చేయగలవు కాబట్టి సంతతము నేను ఆమె అనుగ్రహమునకు పాత్రుడు అవుతాను ఆమె అనుగ్రహమునకు నేను పాత్రుడు అవడానికి నేను ఎటువంటి నడవడి కలిగి ఉండాలో అటువంటి నడవడి కలిగి ఉంటాను అన్న భక్తితో ప్రవర్తించడం అలవాటు అనుకోండి అదే మదం పోవడానికి కారణం అవుతుంది కాబట్టి గర్వం పోవడం అన్నదానికి ఆవిడ ఈ మార్గములనన్నింటినీ మనకిచ్చింది వీటన్నింటినీ చూస్తూ అప్పుడు భర్తృహరి చెప్పినట్టు మేఘం అంతా చూస్తే చాలదా అన్ని ఉన్న మేఘం అంతా ఉపకారం చేసే మేఘం అలా ఉంది అన్ని కాయలు పళ్ళు ఉన్న చెట్టు అలా ఉంది అన్ని తెలుసున్న సత్పురుషులు అలా ఉన్నారు పద్మపాదాచార్యుల వారు అలా మాట్లాడారు శంకరాచార్యుల వారు అలా మాట్లాడారు భర్తృహరి అలా మాట్లాడాడు మూకశంకర్లు అలా మాట్లాడారు చిగురుటా కూడా ఇదిలోకి పోయింది పద్మం అమ్మవారి పాదాల్లోకి పోయింది ఇంకా నేను దేనికి గర్వించను ఏమిటి ఇన్ని విన్న తర్వాత కూడా ఇంకా నేను ఎక్కువ ఎవరో తక్కువ ఏమిటి సాధిస్తాను అని అనుకుంటే అప్పుడు తరించేది అందుకే అరణిమధనం చేస్తారు హోమం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు అరణ్యమనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే అగ్నిగర్భ శమీవృక్షం ఒక్క అగ్నిగర్భ అయినటువంటి శమీకర్ర ఒక్కటే వాడరు పరబ్రహ్మస్వరూపమైనటువంటి రావి కర్ర కూడా కలిపి నిజంగా చెప్పాలి అంటే ఆ రావి చెట్టు శమీవృక్షం కలిపి వేస్తారు వేస్తే రెండు కలిసిపోతాయి మాను కలిసిపోయిన మాను తీసి దాంట్లోంచి మధనం చేస్తారు లేదా రావి ఈ శమి జమ్మి రెండింటినీ కలుపుతారు కలిపి అరణి మధనం చేస్తారు రెండింటినీ కలిపిన కొయ్యతోచి చేస్తారు అంటే ఏమిటి అరణి అంటే అగ్నిహోత్రం జ్ఞానం పుట్టాలంటే ఏం చేయాలి నువ్వు ఎప్పుడూ ఒకరితో కలవడం నీకు రావాలి అసలు ముందు జీవితంలో ప్రధానంగా రావలసింది ఏమిటి అంటే నువ్వు ఒకరితో కలవడం నీకు రావాలి వీళ్ళతో నేను కలిసేది ఏంటి అని అనుకుంటే ఇప్పుడు ఎవరు ఎవరితోనూ కలవలేరు అది సాధ్యం కాదు ఇంకా అందుకే మనకి ఉట్టి కొట్టడం అని ఒక ఉత్సవం కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం ఎందుకు కొడతారు ఒక్కడు పరిగెడితే ఆ నీళ్లు చిమ్ముతుంటే కాలు జారి కింద పడిపోతాడు ఎంత ఎగిరినా ఉట్టెంతదు ఎంత ఎగిరినా పోతే ఏం చేస్తారంటే ముందు ఒక్కడు కొట్టి 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 కొట్టలేమని తెలుసుకుని నలుగురు కలిసి ఏం చేస్తారంటే ఒకటి భుజాల మీద ఒకడు ఒకటి భుజాల మీద ఒకడు కూర్చుని ఆ ఉట్టి దగ్గర నుంచి ఉంటారు ఈ చుట్టుపక్కల నీళ్ళు కొట్టేవాళ్ళు ముఖం వేసుకొనించి ఉంటారు అప్పుడు ఆయన ఏం చేస్తాడు చాలా సౌకర్యంగా ఉట్టి కొట్టేస్తాడు అందులోంచి ఏం పడతాయి పాలు పడతాయి ఏది కుండా ఇదే నిజానికి దీన్ని ఆధారం చేసుకుని లోపల అమృతాన్ని అనుభవించు దానికి ముందు జీవితంలో ఏం రావాలి ఇంకొకరితో కలిసి నడు కలిసి భజన చెయ్యి కలిసి పూర్తకార్యం కార్యం పది మంది కలిసి మంచి పని చెయ్యాలి చేయించాలి అందుకే పది మంది కలిసి చేస్తేనే ఉత్సాహం పది మంది కలిసి చేయాలి పది మంది పల్లకీ పట్టుకోవాలి పది మంది పాట పాడాలి పది మంది ఉత్సవాలు చేయాలి తర్వాత ఎందు లోపాలు ఎత్తి చూపించడానికి కాదు నువ్వు ఒక్కడివి కొన్ని చేయాలి నువ్వు ఒక్కడివే ధ్యానం చేసుకోవాలి సామూహిక ధ్యానం అందరూ లేకపోతేనే చేయలేదండి అనకూడదు విష్ణు సహస్రం అందరూ కలిసి చదవండి ధ్యానం నువ్వు ఒక్కడివే చేయాలి శ్రీరామనామ లేఖనని నేను రాసుకోవాలనుకుంటే నేను ఒక్కనే రాసుకోవాలి ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చెయ్యాలి అని నేను అనుకుంటే నేను ఒక్కనే చెయ్యాలి ఆలోచించాలి ఆలోచన నా ఒక్కడిదే అవుతుంది అప్పుడు ఆ తర్వాత ఇతరుల సహాయం తీసుకోవచ్చు నా కాకలేస్తే నే తినాలి నేను నిద్రపోవాలనుకుంటే నే పడుకోవాలి అసలు ముందు పది మందితో కలవడం రాని నువ్వు తరించలేవు అందుకని ఉట్టి కొట్టడం వచ్చింది ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంటారు అంటే ఏమిటి దాని అర్థం పది మందితో కలవడం రాదు కానీ ఒక్కదానివి తరించిపోతావా నీకు సాధ్యమే అసలు మనుష్య జన్మలో ఉండవలసిన మొదటి లక్షణం అదే అదే రామాయణం ఎవరి గురించి మాట్లాడు ముందు ముందు మంచితో మొదలెట్టు తర్వాత ఏదో రెండు మాటలు అంటాను బాగానే ఉంటుంది కానీ అయ్యో అసలు ఇంక ఎవరి గురించి ఎప్పుడు ఎలా మాట్లాడినా నేను తప్ప బెబ్బే వాళ్ళందరు నిరర్థకం నిరర్థకం అంటే ఎట్లా అప్పుడది గర్వం అయిపోలా నీకు తలకైపోటు నీతో ఉన్న వాళ్ళకి తలకైపోటు అట్లా ఉండద్దు సుమా చేయి చేయి కలిసి తిరగడంలో సత్సంగం దగ్గరే గర్వాన్ని పరిశీలించుకోవడం అలవాటు కావాలి సుమా అయితే ఈ మాట నేను చెప్పినప్పుడు ఎవరికి వాళ్లే భుజం మీద ఒకసారి బీప్ మీద కొట్టుకుని నన్నీ అని అనుకోవద్దు ప్రవచనం చేసేటప్పుడు ప్రవచనమే చేయాలి తప్ప ఇలా అంటే ఆయన అనుకుంటాడో ఆవిడనుకుంటుందో అని చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు ఇవి చెప్పేటప్పుడు నిజంగా చెప్పనా ఇది చెప్పుకుంటున్నది నాకు మీకు కాదు ఒరే కోటేసర్రావు అలా బ్రతుకు అందరితో కలిసి ఉండడం నేర్చుకో చెయ్యి చెయ్యి కలిపి ప్రస్థానం చెయ్యి పది మందితో కలిసి ఉండాలి తప్ప నా అంత వాణ్ణి నేనని బ్రతకడం అలవాటు చేసుకోకు అప్పయ్య మహానుభావుడు ఆ నాయనారులలో జ్ఞాన సంబంధ నాయనారు ఎక్కడికి వెళ్ళినా పత్తికాలు పాడేవారు కానీ వయోవృద్ధులు గళ్ళు ఏం చేస్తుండేవారంటే మహానుభావుడు శారీరక శ్రమ కూడా చేసేవారు అందరూ అనేవారు అయే మీరు చేయడం ఏమిటండి మీరు చేయడం ఏమిటండి వద్దు నాకు ఇచ్చేయండి నేను ఏం చేస్తాను మీరు కూర్చోండి అనేవారు ఆయన అనేవారు మరి భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చినట్టు శరీరం మీకు శరీరం ఉంది మీరు చేస్తున్నారు నేను చెయ్యాలి కదా నేను ఎంతో కొంత చేస్తాను అని ఆయన శరీరం ఆయన ఉపయోగించేవారు సేవలో తప్ప మీరు చెయ్యండి ఆయన కూర్చునేవారు కాదు ఆయన కూడా కొంత చేసేవారు ఒకప్పుడు దక్షిణ దేశంలో ఒక శివాలయాన్ని మరమ్మత్తు చేస్తున్నారు వాళ్ళిద్దరూ వెళ్ళి శంకరుడికి చెప్పారు వాళ్ళ దగ్గర డబ్బే ఉండదు సాయంకాలం పనిచేసిన వాళ్ళందరికీ జీతం ఇవ్వడానికి శంకరాన్ని ఈ చూరులో చెయ్యడతాం మాకు బంగారం దొరికితే అది పెట్టి జీతాలు ఇస్తాం వాళ్ళకి సాయంకాలం వేతనం ఇస్తాం ఓ కార్మికులు వచ్చేసేవారు పని చేసేవారు సాయంకాలం జ్ఞాన అయినారు అప్పరస్వామి ఇద్దరు వెళ్ళి చూరులో చేయట్టేవారు గడప మీద ఇద్దరికి రెండు బంగారు నాణ్యాలు దొరికేవి రెండు బంగారు నాణ్యాలు ఇప్పటి వీధికి పంపించేవారు పంపిస్తే రోజు అప్పటికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది జ్ఞాన సంబంధం అయినారికి దొరికిన దాంట్లో బంగారం తక్కువ ఉండేది ఆయన చాలా బాధ వచ్చింది ఎందుకంటే అందరిలో అగ్రగణ్యుడు జ్ఞాన సంబంధనైనారు అంత మహాజ్ఞాని ఆయన సుబ్రహ్మణ్య అవతారం అని బాగా వచ్చి శివుణ్ణి అడిగాడు శివ ఎందుకు బంగారం తక్కువ ఇస్తున్నావు అన్నాడు ఒకరికి చెప్పడమే తప్ప నువ్వు చెయ్యవు అప్పర్ అలా కాదు ఆయన చెప్పడమే కాదు చెయ్యవలసి వస్తే ఆయన కూడా చేస్తాడు ఆయన పెడతాడు నిజానికి పెద్దవాడు కానీ చెయ్యకుండా మాత్రం కూర్చోడు చేస్తాడు అది గొప్ప పది మందితో కలిసి నడవడం గొప్ప అది ఉంది అందుకే ఆయనకి బంగారం ఎక్కువ అని శివుడు మాట్లాడాడు యథార్థంగా మీరు నాయనార్ల చరిత్ర చూడండి తెలుస్తుంది అంటే అక్కడ తగ్గుతుంది అందరిలో ఆ కలవడంలో ఉంది కృతకంగా కలవడం కాదు ప్రేమతో కలవడంలో ఉంది ఆ కలిసినప్పుడు ఆ మాట్లాడేటప్పుడు అంత ప్రేమతో అంత వాత్సల్యంతో అందరితో కలిసిపోవడంలో ఇదంతా ఒక కుటుంబం ఇది పరమేశ్వర కుటుంబం ఇది సత్సంగం అన్న ప్రేమతో చేయి చేయి కలిపి చేసేటటువంటి ప్రస్థానంలో ఉంది అందుకు అది గర్వాన్ని తగ్గిస్తుంది ఇన్ని మార్గాలు ఆవిడ ఇచ్చిందా ఏ మార్గం పట్టుకున్నా తగ్గించుకోవచ్చా మరి ఇంకా దేనికి బెంగ కాబట్టి నేను బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా గర్వాన్ని ఆవిడ ఏదో ఒక రోజున తగ్గిస్తుంది తగ్గించి అందరిలా నేను కూడా మీ అందరిలాగే సాధు ప్రవర్తించగలిగినటువంటి స్థితిని ఆ తల్లి నాకు అనుగ్రహించి తీరుతుంది అని నమ్మి నమస్కరిస్తూ మదాచార్య మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితార్థప్రదాయినీ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం सर्व श्री उमा महेश्वर पर ब्रह्मापणमस्तु स्वस्ति